పాత్రుదేవో భవ. మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామె మధుమాధవీజ. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృ నైవేద్యము మన జీవితము. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృ నైవేద్యము మన జీవితము. మన తల్లి అంకము మధుర సాశయము మనదే దేహమాయుడిన్ మనెడు పద్మము. మన తల్లి అంకము మధుర సాశయము మన దేహమాయుడిన్ మనెడు పద్మము. మన తల్లి చిత్తము మధుర గీతము మన తల్లి చిత్తము మధుర గీతము. మన తెలుగు పొత్తము మారు ద్రిప్పటము మన తల్లి చిత్తము మధుర గీతము. మన తెలుగు పొత్తము మారు ద్రిప్పటము. మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామె మధుమాధవీజ. తెలుగు ఛందస్సుల్లో తరువోజ ఛందస్సు మొట్టమొదటిది. నన్నయ్య గారు భారతం రచించడం, దాన్ని ఆదికావ్యంగా మనం పరిగణించడం జరుగుతోంది. అది లిఖిత ప్రతిగా దొరికినటువంటి మొదటి కావ్యం తప్పితే పాటలు కానీ పద్యాలు కానీ అక్కడేం మొదలవ్వలేదు. కావ్య రూపంలో దొరికింది మొదటిది కాబట్టి ఆది కావ్యం అన్నారు, ఆయన్ని ఆది కవి అన్నారు. కానీ అంతకుముందే పాటల రూపంలో, జనం వాడుకలో ఉండేటువంటి పద్యాల రూపంలో, శాసనాల మీద చెక్కిన పద్యాల రూపంలో తెలుగు భాష కవితా రూపకంగా ఛందస్పరంగా ఉంది. అలాగా ఏదో 8వ శతాబ్దంలోనే పండరంగని అద్దంకి శాసనంలో తరువోజలో శిలాశాసనాలు ఉన్నాయి. ఆ అద్దంకి శాసనమే శాసనపరంగా మనకు దొరుకుతున్న ఆధారాల్లో మొదటిది. అందులో వాడిన ఛందస్సు తరువోజ, అందుకని తెలుగులో దొరుకుతున్న వాటిలో మొదటి ఛందస్సు తరువోజ అంటారు. మనకి సృష్టిలో మొదటి దైవం తల్లి కాబట్టి నేను కూడా ఆ సందర్భం దృష్టిలో పెట్టుకుని ఎక్కడో తరువోజ మీద ప్రత్యేకంగా అద్దంకిలోనే ఉత్సవాలు చేస్తే ప్రత్యేకం మాతృప్రార్థన పేరు మీద మా అమ్మ మీద అన్ని పద్యాలు తరువోజులోనే రాశాను. ఓ 8 పద్యాలు అందులో ఇది. మన తల్లి తరువోజ మన మన పూజ. మన మనస్సులో మొట్టమొదట ప్రార్థించాల్సినటువంటి దైవం తల్లి, తరువాత తండ్రి, తరువాత పాఠం చెప్పినటువంటి గురువు, ఇక తర్వాత అతిథి అంటే సమాజం అంతా అని అర్థం. అతిథి అంటే ఏదో మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, సమాజం అంతా కింద లెక్క. అందుకని ఆ తల్లి ప్రేమ ఎటువంటిది అంటే నిత్యము మనస్సులో మనం గుర్తు చేసుకోవలసింది దాన్ని. మన తల్లి పద్యము మధుర ఖాద్యము. తెలుగు పద్యం ఎంత తీయగా ఉంటుందో తల్లి ప్రేమ అంత తీయగా ఉంటుంది. ఒక మధురమైన ఖాద్యం, మధురమైన పదార్థం లాంటిది. మన జీవితం అంతా ఆవిడికి నైవేద్యమైతే తల్లి అంటే అక్కడి నుంచి భారతమాత, భూమాత అన్నీ వస్తాయి. తల్లిదండ్రులకు జీవితాన్ని నైవేద్యం చేసినటువంటి సంతానం యొక్క జీవితం ధన్యమైంది. అలాగే మన తల్లి అంకము మధుర సాశయము మన దేహమాయుడిన్ మనెడు పద్మము. తల్లి ఒడి ఒక తేనెకి నిలయమైనటువంటి కాసారం, మధు కాసారం. నీళ్లుంటేనే సరస్సుకు చాలా విలువ ఉంటే, పూర్తిగా తేనె ఉంటే ఇంకెంత విలువ ఉంటుంది. అందుకని మధుర సాశయం, ఒట్టి జలాశయం కాదు మధురసాన్ని కాసి. కాసారంలో చెరువులో సాధారణంగా పద్మాలు బాగా పెరుగుతాయి కాబట్టి మన దేహం ఆ యొడిన్ మనడు పద్మము. మన దేహం ఆ కాసారంలో పుట్టి పెరిగినటువంటి పద్మమే. ఇది తల్లిదండ్రుల సేవకి అంకితం కావాలి. అలాగే మన తల్లి చిత్తము మధుర గీతము. తెలుగులో మంచి పాట పాడితే ఎంత అందంగా ఉంటుందో తల్లి మనస్సు అంత అందంగా ఉంటుంది. అది మేము చదివినటువంటి రోజుల్లో ఆ తరగతుల్లో ముందు ఆ పుస్తకం కంఠస్థం చేయించేవారు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని మొదలుపెట్టి
వరుసగా పుస్తకం అంతా కంఠస్థం చేయించేవారు. పాఠం అప్పగించుకోవడమే మాస్టర్ ఇలా టెక్కు పెట్టేసి చెప్పి ఇంతవరకు అప్పగించాలి రా అబ్బాయి అనేవారు. రోజుల్లో అదే చదివేవాళ్ళు. తెలుగు పుస్తకం నోటికి రానివాడు ఆ తరగతిలో తప్పినట్టే లెక్క. తెలుగు పుస్తకం మొత్తం అప్పగించాలి. అలాగే పాఠం కంఠస్థం చేయడం. చిన్నపిల్లలకి ధారణాశక్తి చాలా విపరీతంగా ఉంటుంది. మమ్మల్ని ఏదో ధారణ అంటారు, కానీ నిజానికి 10 ఏళ్లలోపు పిల్లలు సరిగ్గా ధారణ చేయాలని పట్టుబడితే నన్ను మించి ధారణ చేయగలరు, సందేహమే లేదు. మీ పిల్లల్ని అనుమానించకండి, ఏదో చిన్నపిల్లలు. వాళ్ళకి ఆ ధారణాశక్తి చాలా గట్టిగా ఉంటుంది. అందుకే ఆ చిన్నతనంలో పద్యాలు శ్లోకాలు ఇంగ్లీష్లో కూడా ఉండేటువంటి స్టాంజాలు వంటివి బాగా కంఠస్థం చేయడం నేర్పాలి. ఎందుకంటే ఆ చిన్న వయసులో అవగాహన శక్తి తక్కువ ఉంటుంది, ఈ అధ్యయన శక్తి కంఠస్థం చేసేటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది. విన్నదాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటారు వాడు. అందుకని ముఖ్యంగా తల్లి కానీ తండ్రి కానీ పద్యాలు పాడుతూ ఉంటే పైకి దాన్ని వెంటనే పిల్లలు కంఠస్థం చేస్తారు. అలాగ తెలుగు పుస్తకం మొత్తం కంఠస్థం చేయించేవారు. ఆ రకంగా అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే మాటలు మొదట కనపడితే మాకు అప్పుడే అర్థమైంది. తర్వాత పెద్దలు చెప్పడం వల్ల ఇవి సామాన్యమైన మాటలు కావు. మానవ జీవితంలో సాధించవలసిన 4 పురుషార్థాలని ఈ 4 మాటల్లోనూ పెట్టారు అని మాకు అర్థమైన తర్వాత కాస్త పరిశోధనాత్మక దృష్టితో ఆలోచిస్తే నాకే తోచింది. ఊరికే ఎందుకు పెడతారు అవి? అమ్మ అంటే ధర్మం, ధర్మార్థకామ మోక్షాలు కదా మనం సాధించాల్సినవి. హిందూ ధర్మం ప్రకారం మనిషి ధర్మంగా ఉండాలి. ఆ ధర్మంగానే అర్థం సంపాదించాలి డబ్బు. ఆ ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కోరికలు తీర్చుకోవాలి. అదే కామపురుషార్థం. ఇక ఆ కోరికలు ఎప్పుడూ అలా పుడుతూనే ఉంటాయి. విపరీతం ఎంత తీరినా పుడుతూనే ఉంటాయి. కాబట్టి ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఇదే జీవిత సారం. అంచేది హిందువు అయిన వాడెవడు ఆందోళన చెందడు. హిందువు జీవితం నిర్ధారితం, నిశ్చితం, ఖచ్చితంగా ప్రణాళికాబద్ధం. జీవిత లక్ష్యాలు ఏమిటంటే 4 ధర్మం, ధర్మం ద్వారా అర్థం, ధర్మార్థం ద్వారా కామం, కోరికలు తీర్చుకోవడం పరిమిత పద్ధతులు. మా ఇష్టం వచ్చిన కోరికలు కాదు అక్కడ. ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా కోరికలు అలా పుడుతూనే ఉంటాయి. కాబట్టి ఆ కోరికల్ని త్యజించి వాటి మీద దృష్టి పెట్టకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయడం, ఇదే లక్ష్యం. సరిగ్గా మన తెలుగు విద్యా విధానం ఎంత గొప్పదో చూడండి. అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే 4 మాటల ద్వారా ఈ 4 చెప్పారు. అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక, చిలుక కామానికి, ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక. ఎందుకంటే అమ్మ నుంచే మనం ధర్మాలన్నీ నేర్చుకుంటాం. ముందు పుస్తకం ద్వారా తెలుసుకుంటాం, పుస్తకం కంటే ముందు అమ్మ చెబుతుంది ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోకూడదు, ఇలానే ఉండాలి, కాళ్ళు కడుక్కోవాలి, ఇలా కాళ్ళు కడుక్కోకుండా అన్నం తినకూడదు, చేతులు కడుక్కోకుండా అన్నం తినకూడదు, పెద్దవాళ్ళు వచ్చారు కూర్చున్నాయంటే లేచి నిలబడు, అన్నం ఏదో ఊరికి ఓ నిక్కర వేసుకుని చొక్కా లేకుండా ఉండడం అనుకోవాలి, ఎవరో వచ్చారు చొక్కా వేసి కనపడ అలా కనపడకూడదు, ఇలా అన్ని ఆచరణపూర్వకమైన ధర్మాలన్నీ తల్లి చెబుతుంది. అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక. ఆవు అంటే పాడి పరిశ్రమ. ఒక ఆవే కాదండి, గేదెలు అన్నీ వస్తాయి, పశుజాతి అంతా. ఇవాళ పాడి పరిశ్రమ లేకపోతే పరిశ్రమే ఉంది, పాలు పెరుగు వెన్న ఎలాగ అంచేది. ఆవు ఆర్థికం, అర్ధపురుషార్థం. వెనకటి రోజుల్లో అయితే గోవుల్ని ధనంగా భావించేవారు. గోధనం, తెలుగులో ద్వంద్వ సమాసాలను ద్విగు సమాసం అంటారు. ద్విగుహు అంటే 2 ఆవులు అని అర్థం. ద్విగుహు అంటే 2 ఆవులు, ద్వౌ గావో ఎస్సే సహా ద్విగుహు అని అర్థం. 2 ఆవులు కలిగినవాడు అంటే 2 ఆవుల్ని ఈవేళ మనం 100 రూపాయల నోటు ఎలా అనుకుంటాం అలా భావించేవారు. 2 ఆకులు ఇస్తే 100 రూపాయలకి ఏ వస్తువు వస్తుందో ఆ వస్తువు వచ్చేది. అప్పట్లో ఈయన కరెన్సీ లేదు, బంగారు నాణాలు అందరికీ దొరకవు, రాగి నాణాలు ఏమో చాలా చిన్నవి విలువలో. అందుకని గోవుల్ని ధనంగా ఉపయోగించేవారు. అలాగే ద్విగుహు, పంచగవం 5 ఆవులు ఇస్తే ఒక వస్తువు వచ్చేది. అలాగే శతగవం 100 ఆవులు ఇస్తే ఓ ఇల్లు ఇచ్చేవారు. బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి. అందుకే ఆ రోజుల్లో గోదానాన్ని చాలా పుణ్యమైన విశేషంగా చెప్పారు. గోదానం అంటే ధనదానమే, గోవులు ఇస్తే ధనం ఇచ్చినట్టే. అందుకని ఆవు ఆర్థికం, అర్ధపురుషార్థం. అలాగే ఇల్లు కామపురుషార్థం. ఎందుకని కామపురుషార్థంతో కామవాంఛలతోటే కదా, కోరికలతోటే కదా మనిషి పెళ్లి చేసుకునేది. ఒక్కడగా ఉండలేక ఇద్దరు కావాలనుకున్నారు. తర్వాత ఆ ఇద్దరు 22 అయ్యారు, 32 అయ్యారు, ఎంతైనా అయ్యారు. ప్రపంచం అంతా అలాగే వ్యాపించింది. అంటే సంసారానికి మూలం కామపురుషార్థం. సంసారం ఎవరు అంటే ఈ పెళ్ళైన వాడిని ఏమంటాం మనం తెలుగులో? ఓ ఇంటివాడు అయ్యాడంటాం. వాడికి ఇల్లు లేకపోయినా సరే, పెళ్ళైతే చాలు, ఓ ఇంటివాడు అయ్యాడంట. కష్టపడి 10 లక్షలు పెట్టి, 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నాడు అంటాం. ఇంటివాడు అయ్యాడు అనం. ఆయన ఇల్లు కట్టుకున్నాడు లేదా కొనుక్కున్నాడు అంటారు. పెళ్ళైతే మాత్రం వాడు బస్టాండ్లో కాపురం పెట్టినా సరే ఈ మధ్య ఇంటివాడు అయ్యాడు. ఇల్లు ఎక్కడదే? పెళ్ళైన వాడిని ఇంటివాడు అయ్యాడని ఎందుకంటారు అంటే పెళ్ళైతే గృహిణి, గృహముచ్చేది, భార్య ఉంది అంటే ఇల్లు ఉన్నట్టే. అంచేది ఇంట్లో ఆడవాళ్ళు పెత్తనం చేస్తే కంగారు పడకండి, వాళ్ళే చేయాలి పెత్తనం. మనం మాట్లాడుకోరు కూడా మంచిది. మన రాష్ట్రం పేరే ఏపీ, ఏపీ అంటే ఆడపెత్తనమే, ఇంకా మాట్లాడద్దు.